అవునా మీరు అందరూ అలా కోరస్ పాడుతూ మావా మావా మా అంటుంటే ఉళ్ళు పులకరించు అవునరా అంతే ఉంటుంది అనుకుంటున్నారా హే మావజ్ అండ్ మావేస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం వింటున్నటువంటి మా మామజ్ అండ్ మామీజ్ అందరికీ స్వాగతం సుస్వాగతం తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం మీకు జబర్దస్త్గా వెల్కమ్ తెలియజేస్తుంది ఎలా ఉంది తాజా సమాచారం అంత బాగుందా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా కూల్ వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఇంకా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే రోజు రోజుకు కరోనా కేసెస్ చాలా అంటే చాలా తక్కువైపోతున్నాయి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకెళ్తున్నారు వెళ్తున్నారు చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు ఇప్పుడు మాత్రం ఫైవ్ సిక్స్ వరకు టైం ఇస్తున్నారు అయితే ఇది ఇరవై తర్వాత ఎలా ఉండబోతుంది లాక్డౌన్ అంటే ఇక ఉదయం ఆరు గంటల నుండి మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఎటు ఎలాంటి కర్ఫ్యూ ఉండదు జిమ్ములు అవన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అంటున్నారు అదేంటో అసలు అర్థం కాదు జిమ్ములు బంద్ ఉంటే మాత్రం పోవాలి 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 అని చెప్పేసి అంటూ ఉంటుంది బాబు తెలిసినాము రావాయంటే ఏం పోతా లేవో ఇదేటో అర్థం కావట్లేదు సో మొత్తానికి అయితే కేసెస్ అయితే కాస్త తక్కువ అవుతున్నాయి అండ్ అలాగే శానిటైజేషన్ కూడా జిహెచ్ఎంసి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంతకుముందు రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాను నేను క్రాస్ చేస్తుంటే ఆయన మోటార్ బైక్ మీద ఒక ఫాగ్ వదిలిపెట్టాడు మొత్తం కాలని కాలని అంత ఫాగ్ వదిలిపెట్టేశాడు ఆ ఫాగులో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను మాస్క్ ఉంది ఆయన కూడా ముక్కు దగ్గర కవర్ చేసుకొని నేను వెళ్తూ ఉన్నాను టక్కునే అమ్మాయికి గుద్దాను అంటే నేనేం గుద్ది లేదు అమ్మాయి వచ్చింది సారీ అండి సారీ అండి నేను చూసుకోలేదండి అంటే నేను కూడా చూడలేదండి మొత్తం పొగ వచ్చింది కదా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట పొగ కూడా మంచిగా చేస్తా సో అలా స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఓకే అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా అంటే ఆనందంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఎప్పుడెప్పుడు ఈ టైం అయిపోద్ది అని నిన్న మిస్ అయిపోయాను నిన్న రికార్డెడ్ షో చాలా మంది ఏంటి నిన్న లైవా ఇది రికార్డెడ్ అయ్యి ఏమో అర్థం కావట్లేదు ఈ రోజు కూడా లైవా కాదా ఒకసారి చెప్పవా అని చెప్పేసి అంటే నో డౌట్ ఎట్ ఆల్ ఈరోజు మాత్రం లైవ్ షోనే కావాలంటే చూడండి ఈరోజు జూన్ పదిహేడు సమయం సరిగ్గా ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలు అవుతుంది నేను వచ్చేసి కరెక్ట్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకే వచ్చాను కాకుంటే మావా మావా అనే పాట వస్తుంది కదా దాన్ని వినకుండా ఎలా ఉంటుందండి సరే విందామో అందులో అసలు దాని మీనింగ్ ఏంటి మీనింగ్ మాత్రం చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది ఓకే ఇక ఈరోజు చాలా అంటే చాలా పుట్టినరోజులు ఉన్నట్టున్నాయి సో వెంకట్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వెంకట్ బాయ్ హ్యాపీ బర్త్డే టు యూ సో ఇంకా ఎవరైనా మనం సర్ప్రైజ్ కాల్స్ చేయండి మామ వీళ్లకు వీళ్ళకి మీరు సర్ప్రైజ్ కాల్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు అలాగే ఇక మ్యారేజ్ డే విషయస్ ఉన్నాయి చెప్పండి అనుకునే వాళ్ళందరూ కూడా మీరు చెప్పేసేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీరు మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మా ఫ్రెండ్ ఒక ఆమె కళ్యాణి అని ఉంది సో కళ్యాణికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము కళ్యాణి హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణి గారు యూకేలో ఉంటారు సో విషయస్ తెలియజేశాము మరి స్టార్టింగ్ స్టార్టింగే మరి ఏదో ఒకటైతే చెప్పాలి కదా ఏంటి మా ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ వెళ్తాము తెలంగాణ వెళ్తాము కేరళ వెళ్తాము తమిళనాడు వెళ్తాము ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం కదా మామ మరి ఇలా వెళ్ళినప్పుడు మనుషులను ఎలా గుర్తుపట్టాలి వాళ్ళు ఏ దేశం వాళ్ళు మనకు ఎలా గుర్తుపట్టాలి ఏమిటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు నేను చెప్తాను మీకు చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట మనం అంటే మన భారతదేశంలో మనకు ఆ ప్లేసెస్ తెలియకుండా అప్పుడు లేదు మనం ఎక్కడున్నామో చాలా ఈజీగా తెలిసిపోతుంది నేను కొన్ని ఫార్ములా ఇస్తాను ఆ ఫార్ములా కనుక మీరు ఫాలో అయిపోతే డె డెఫినెట్గా మీరు అక్కడ ఉన్నటువంటి బోర్డ్స్ చదవాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని ఏమండి ఇది ఏం ప్లేస్ అండి అని చెప్పేసి మీరు అడగాల్సిన అవసరం లేదు నేను చెప్పినటువంటి ఫార్ములా మీరు ఫాలో అయిపోతే డెఫినెట్గా మీరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతే సో చెప్పనా యా సీన్ నెంబర్ వన్ ఏంటంటే ఒక ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారండి బాగా ఏ నువ్వెంతరా అంటే నువ్వెంతరా అని చెప్పి బాగా కొట్టుకుంటూ ఉన్నారు మూడో వాడు చూసి వెళ్ళిపోతే అది డెఫినెట్గా ముంబై ఇక సీన్ నెంబర్ టూ ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు మూడో వాడు వచ్చేసి గొడవ ఆపుదామనుకొని అనుకొని మిగిలిన ఇద్దరి చేత తన్నులు తన్నించుకుంటే అది ఖచ్చితంగా చెన్నై ఇక సీన్ నెంబర్ త్రీ ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు మూడోవాడు ఒక కేస్ బీర్లు తెచ్చి అందరు కలిపి తాగి చివరకు ఫ్రెండ్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే అది గోవా అలాగే ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకడు వచ్చి మా ఇంటి ముందు కొట్టుకోకండి దూరంగా వెళ్ళండి అంటే అది ఖచ్చితంగా బెంగళూరు ఇక సీ నెంబర్ ఫైవ్లోకి వెళ్ళిపోదాం ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు ఇద్దరి చేతిలో ఉన్నటువంటి ఫోన్ ఫోన్ తీసి కాల్ చేస్తారు అప్పుడు ఇద్దరితో ఇంకొక యాభై మంది వస్తారనమాట యాభై మంది వచ్చి కొట్టుకుంటారనమాట అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటుంటే ఎవరు ఫోన్లు వాళ్ళు తీసి అరే నువ్వు రారా ఇరవై మందిని తీసుకొని రా అని వాడు అవతల సైడెడ్ ఓ ఇరవై ఐదు మందిని తీసుకొని రా అని వీడు మొత్తానికైతే యాభై మంది గుమిగూడి కొట్టుకుంటున్నారంటే అది ఖచ్చితంగా పంజాబే అలాగే ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు మూడో వ్యక్తి వచ్చేసి ఇద్దరిని తుపాకీతో కాల్చిపడేస్తే ఖచ్చితంగా అది బీహార్ అలాగే ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు మూడో వాడు వచ్చి వీడియో తీస్తే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ ఓకే అలాగే ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు జనాలు అందరూ కూడా గుమిగూడారు ఒకడు మాత్రం సైలెంట్గా టీ స్టాల్ ఓపెన్ చేస్తే అది ఖచ్చితంగా కేరళనే ఇది అన్ని దేశాల్లో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అలాగే ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు అందరూ ముక్కుకు కర్చీఫ్ కట్టుకొని చూస్తూ వెళ్ళిపోతున్నారు కాసేపటికి గొడవ పడుతున్నటువంటి ఇద్దరు ఆయాసంతో గాలి గాలి వీల్చలేక చచ్చిపోతుంటే తెలుసు కదా అది ఢిల్లీ ఓకే ఇక హైలైట్ అండ్ అల్టిమేట్ ఏంటంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు సర్ది చెప్పి సాయంత్రానికి ఆ ఇద్దరితోటి దావ తడిగి తాగి తిన్నవాడే తెలంగాణ వాళ్ళు గిన్ని గిన్ని ఉంటాయి ఓకే సో ఈరోజు మామ తీసుకొచ్చినటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏమిటి అంటే మనం తినేటప్పుడు ఎర్రగా ఉంటుంది తిన్న తర్వాత గ్రీన్గా ఉంటుంది ఏంటది మనం తినేటప్పుడు ఎర్రగా ఉంటుందండి మనం తిన్న తర్వాత గ్రీన్గా అయిపోతుంది అన్నమాట అదేంటో నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే మీరు చాలా క్లియర్గా అనుకోవచ్చు కానీ చాలామంది మెసేజ్ నాకు కొంచెం లేటుగా పంపించిన పర్వాలేదు దీని గురించి ఆలోచించండి ఓకే తినేటప్పుడు రెడ్గా ఉంటుంది తిన్న తర్వాత గ్రీన్గా ఉంటుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఒకరు మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం ఒక మెదళ్ళులో ఏముందో తెలుసుకోవడం కష్టం ఒకరి హృదయంలో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం మగవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం ఈజీగా తెలిసిపోద్ది కానీ ఆడవాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అని అంటూ ఉంటారు ఓకే బట్ అయినా కూడా ప్రయత్నించాలి తెలుసుకోవాలి అయితే మనిషి మెదడును చదివే ఒక హెల్మెట్ రెడీ చేశారు ఇక్కడ అమెరికాకు చెందినటువంటి కేర్నెల్ అనే ఒక సంస్థ మీరు చూడండి అమెరికాలో కేర్నెల్ అనే ఒక సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేస్తుందన్నమాట వీటిని వారం రోజుల్లో పలువురు కస్టమర్లకు పంపనుంది నేను కూడా ఒకటి అడిగిన యాభై వేల డాలర్లు విలువ చేసే ఈ హెల్మెట్ మెదడును చదవగలదట అలాగే రెండు పౌండ్ల బరువు ఉండే ఈ హెల్మెట్లలో మెదడును అంచనా వేయగల మెదడును అంచనా వేయగల ఎలక్ట్రానిక్ పరికరాలు సెన్సార్లు ఉంటాయన్నమాట వీటితో రక్త ప్రవాహం ఆలోచన వేగం బయట పరిస్థితులకు శరీరంలోని అవయవాలు స్పందిస్తున్నటువంటి తీరును అంచనా వేస్తారనమాట సో ఆయన బీపీ ఉంది అలాగే బయట పరిస్థితులకు శరీరం ఎలా స్పందిస్తుంది రక్త ప్రవాహం ఎలా ఉంది హార్ట్ రేట్ ఎలా ఉంది ఈ ఇవన్నీ కూడా జనరల్గా మనం యాపిల్ సిక్స్ సిరీసా ఏదో ఉంది ఇప్పుడు సెవెన్ వస్తుంది అందులో అవన్నీ కూడా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు కానీ ఇది హెల్మెట్ ఇది దీనివల్ల మనిషి మెదడును మొత్తం చదివేస్తుందట వాళ్ళ మెదడు ఏమేమి ఆలోచిస్తుంది ఏంది అని చెప్పేసి ఇది ఓన్లీ మగవాళ్ళకే అన్నట్టుగా ఉంది మరి నాకు ఓకే అంటే మనిషి మెదడు నుంచి చదివే మనిషి అని ఉన్నారు కాబట్టి మనిషి అంటే ఇంకా మనీ విత్ షీ ఉంటారు అంటే ఆడవాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవచ్చు ఏమండి ఒక్క హెల్మెట్ పెట్టరా పంపియరా ప్లీజ్ ఒక్క హెల్మెట్ చాలండి అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే 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 ఎవరు సార్ సావిత్రి సార్ సార్ మధ్యలో చెప్తారు ఫోన్ పెట్టకుండా మాడుతున్నారా అన్నీ చెప్పాయి ఇక లైన్ లో ఉన్నామ్మా

ఎప్పుడైనా నువ్వు కాల్ చేసినప్పుడు లైన్ లో ఉండమా మనం మాట్లాడదా ఉన్నప్పుడు మన లిజనర్స్ కి మన ఆత్మీయులకి మనం అప్పుడే నువ్వు కాల్ చేసి మాట్లాడినట్టుగా మాట్లాడాలన్నమాట ఇది కూడా చెప్పొద్దు ఆనర్ లో ఇదంతా పోయింది ఇప్పుడు ఎట్లా సరే ఆ విషయం మనం కాస్త ఇన్వాల్వ్ అయిపోయినవా సరే సరే నో ప్రాబ్లం ఇక పోతే పోనీ ఆ విషయం వదిలిపెట్టు టాపిక్ సరే సరే ఆ టాపిక్ వదిలిపెట్టేసాయిగా ఓకే సో సావిత్రి గారు సో ఏదో ఆన్సర్ చెప్తా అన్నారు ఏంటది అది మీరు కొంచెం ఏడ్ చెప్పారు సార్ ఏసేటప్పుడు గ్రీన్ గా ఉంటది ఏదో చెప్పారు కదా ఏసేటప్పుడు కాదు మనము మనము స్టార్ట్ చేసే మనము స్టార్ట్ చేసేటప్పుడు రెడ్ గా ఉంటది మనం ఆపేసినప్పుడు గ్రీన్ గా ఉంటది అది లైట్ అనుకుంటాను సార్ అది లైట్ అనుకుంటారా మనము 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 స్టార్ట్ చేసినప్పుడు ఎర్రగా ఉంటుందండి మనము ఆపేసిన తర్వాత గ్రీన్గా ఉంటుంది ఏంటది ఇందులో ఏం లేదండి మీరు దయచేసి వేరే ఎక్కువ ఆలోచించకండి ఎక్కువ అంత డీప్ వద్దండి ప్లీజ్ అండి బీపీ అనట్లేదమ్మా డీప్ అన్నాడు సుధా గారు నమస్తే అదే చాలా మీ కాలనీ ఏం కాలనీ అమ్మ రైల్వే న్యూ కాలనీ రైల్వే కాలనీయా రైల్వే న్యూ కాలనీ ఓకే లేడీస్ అందరు సాయంత్రం కాగానే ఒక దగ్గరికి వస్తున్న ఈ మధ్య

సరే ఆవిడ ఫైన్ ఇస్తుంది ఆ లాయన్ గారు కోర్టులో చేస్తున్నారు అతను ఉదయం మార్నింగ్ మరి అవి ఊసి ఉండదు మరి టైం ఉన్నప్పుడు అని నాకు నేను రేడియోలో విన్వాలైతే నిండి నాతో మాట్లాడడం మంచి అదే ప్రపంచం అంటే ఈ బట్టలు నగలు బానే ఉన్నాయమ్మా నాకు ఇదే ప్రపంచం కాదమ్మా 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 బట్టలు నగలు బానే ఉన్నాయా ఆమెకు అట్టిపాలలో ఒక నాలుగు ఇల్లు ఉన్నాయి సార్ నాకు మూడే ఉన్నాయి కానీ నాలుగు ఉన్నాయి సార్

చాలా ఒక వాళ్ళ కోడలు చెప్పేది ఇప్పుడు ఎన్న వాళ్ళ గోల్లు వాళ్ళ ఇల్లు అవన్నీ కూడా చెప్పేస్తున్నారు. బట్ మీ విషయం మాత్రం చెప్పట్లేదు ఎవరికి మీ విషయం మాత్రం చెప్పట్లేదు. ఓకే, మొత్తానికి అయితే మీరు ఏదో ఒకటి ఇప్పుడు చివరిగా ఇక ఆన్సర్ ఏం చెప్తారు సావిత్రి గారు? నేను అదే అగైన్ అగైన్ అనుకోని అదే మనం కవలకిస్తం కదా సార్ అది ఫస్ట్ రెండు వసలే లాస్ట్ కొంచెం స్టవ్ వండర్ఫుల్ ఆన్సర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సావిత్రి గారు నైస్ టాకింగ్ టూ అండి బాబాయ్ టేక్ కేర్ యా యా చూశారు కదా సావిత్రమ్మ గారికి ఎన్ని విషయాలు తెలుసాయో కొన్ని కొన్ని సందర్భాల్లో మన విషయాలు మనకే మనకేది కొన్ని పక్కింటూల్లో విషయాలు మాత్రం బోల్డ్ తెలుసా ఎస్ అలాగే ఇప్పుడు ఈ రోజు విల్లూరి జగ్గా అపారావు గారు సుధా గారు ఉన్నారు అలాగే గుజ్జుల రామ్మోహన్ గారు ఉన్నట్టున్నారు సో ముందుగా అప్పారావు గారు పెద్ద ఆయన అలాగే సుధా మేడం ఇంకా ఆయన కంటే పెద్ద ఆయన రామ రామ్మోహన్ గారు ఆయన కంటే పెద్ద ఆయన ముందుగా అప్పారావు గారితో మాట్లాడద్దాం అప్పారావు గారు నమస్కారం సార్ అయ్యా అప్పారావు గారు అప్పారావు గారు ఎలా ఉన్నారు సార్ ఎలా ఉన్నారు సార్ అప్పారావు గారు సార్ చాలా హ్యాపీగా ఉన్నాను మీతో అవకాశం వచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానండి అప్పారావు గారు మీతో మాట్లాడే అదృష్టం దొరికినందుకు లంచ్లో ఏం చేశారు అప్పారావు గారు ఈరోజు

చాలా అంటే వన్ ప్లస్ లో అంటే మనం బట్ట అనే చెప్తున్నారు అని అందులోనే ఆనందం ఉంటుంది అంటారు అంతే సరే ఆడితే పాడితే పని చేస్తుంటే అని చెప్పేసి పాట పాడదు కదండి గంటసాల ఒక ఆయన ఇలానే గిన్నెలు దోముతూ ఉండట గిన్నెలు దోముతూ ఉండటే వాళ్ళు ఆవిడ ఏమండి ఇది మన ఇల్లు కాదండి మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇది ఇది మన ఇల్లు కాదు వద్దు తోకండి అంటుంది ఆయన కన్ఫ్యూజ్లో తోస్తున్నాడు అంట పాప వాళ్ళు గంత గంత గ్రవద చేయడం ఎందుకండి మా ముందు ఎక్కడున్నామో ఎక్కడ గిన్నెలు తోగుతున్నామో ఎక్కడ బలుపుకున్నామో చచ్చిపోతున్నామో పెళ్లి చేసుకోవద్దీ కష్టం అండి పెళ్లి చేసుకోవద్దు సో రామ్మోహన్ గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారండి రామ్ బాగున్నా రామ్ మీరు కడప కదా అవునవును మీ హాబీస్ జాబ్ రాకే ఒక ఆయన ఇలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట డాక్టర్ గారు ఈ మధ్య బాగా అయిపోతున్నానండి డాక్టర్ పేరు అప్పారావు గారు డాక్టర్ అప్పారావు గారు నేను ఈ మధ్య బాగా అయిపోతున్నాను సార్ ఏం చేయమంటారు నన్ను అనగానే ఏమండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీరు మంచు హాయిగా ఎంత తినాలనుకుంటే అంత తినండి కానీ డైలీ ఒక ఐదు కిలోమీటర్లు నడవాలండి అలా ఒక ముప్పై ముప్పై రోజులు నడిచి నాకు కాల్ చేయండి మీరు రావాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ ఏం చేయాలనో చెప్తా అని చెప్పేసి అన్నాడు అనమాట అలాగే పాపం ఈయన ఏం చేశాడు ఇక వాకింగ్ షురు చేశాడు చేసి ఒక ముప్పై రోజుల తర్వాత డాక్టర్ కాల్ చేశాడు డాక్టర్ గారో డాక్టర్ గారో మీరు డైలీ ఐదు కిలోమీటర్లు నడవమన్నారు కదా ఇప్పటివరకు నూట యాభై కిలోలు వచ్చాను గురుగారు మళ్ళీ రిటర్న్ రావాలా అని కాల్ చేశాడు అన్న ఒరేయ్ ఒరే ఐదు కిలోమీటర్లు అంటే రెండున్నర కిలోమీటర్లు ముందుకు పోయి మళ్ళీ రెండున్నర కిలోమీటర్లు వెనక్కి రావాలి అంతేగాని ఐదు కిలోమీటర్లు అంటే అట్లనే నడుచుకుంటూ పోతే ఎట్టారా అన్నాడు అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి అప్పారావు గారు అవును సార్ అవును సార్ ఓకే సో వాకింగ్ అది చేస్తున్నావు కాబట్టి బాగానే ఉంటుంది బాగానే మితంగానే తింటారు మీ మీ ఇంట్లో ఏంటి కర్రీస్ ఈరోజు లంచ్లో లంచ్లో ఓన్లీ ఒక ఫ్రై ఉంది మిగతాది అది చికెన్ మటన్ ఓ కాకరకాయ ఫ్రైయా ఈ మధ్య మనుషులు కూరగాయలు కూడా తింటున్నారండి కరోనా టైంలో కూడా మీరు కూరగాయలు తింటున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కాదండి నిజంగా కూడా సూపర్ ఓకే మరి ఇక లెట్స్ గో ఇన్ టు ద మ్యాటర్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము రామ్మోహన్ గారు చెప్పండి మనము స్టార్ట్ చేసేటప్పుడు రెడ్ ఉంటుంది ఎండి చేసేటప్పుడు గ్రీన్ ఉంటుంది ఏంటది మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి స్టార్ట్ చేసేప్పుడు రెడ్ ఉంటుంది ఎండ్ చేసేప్పుడు గ్రీన్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది బైక్ లైట్ బైక్ లైట్ ఎలా

ట్రిపుల్ రేడింగ్ చేయడం నేరం ట్రిపుల్ రేడింగ్ ట్రిపుల్ రేడింగ్ చేయడం నేరం నా ఆల్రెడీ నా పనిలో ఇంకోరు ఉన్నారు ఏ ఇది 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 కావాలి నాకు ఆన్సర్ పాపం సుధా గారిని ఆమె నడవలేకపోతుంది కాసం ఈ మధ్య మీ ఫ్రెండ్ని దింపేసి ఆమె నక్కించుకొని పోవచ్చే మారవత్వం లేదా నాయనా నీకు అర్థం కాదు రా మోనా పక్కనే పోలీసులు నాకు పోలీసులు అంటే మీ ఫ్రెండ్ని నింపాలన్నాయ మీ ఫ్రెండ్ని తిప్పి పాపం ఆవిడని నెక్ించుకొని పోతే అయిపోతుంది కదా వాళ్ళకి మా ఫ్రెండ్ మాతో మాట్లాడదు గర్ల్ ఫ్రెండ్ గర్ల్ఫ్రెండు ఓ ఇప్పుడు మీ మీ బైక్ మీద మీ గర్ల్ఫ్రెండా ఇది బాగుందా సార్ అప్పారావు గారు చెప్పండి సార్ మీరు బైక్ మీద వస్తున్నారు నేనున్నాను సుధా గారు ఉన్నారు రామ్మోహన్ గారు ఉన్నారు ఆయన గర్ల్ఫ్రెండ్ ఉన్నారు నలుగురు ఉన్నారు సో ఈ నలుగురిట్లలో మీరు ఎవరికి లిఫ్ట్ ఇస్తారు సార్ అంటే సార్ అక్కడ నెక్స్ట్ మళ్ళీ వెహికల్స్ ఏరియా అయితే మాత్రం నేను ఇందాక సార్ చెప్పినట్టు ట్రిపుల్ డ్రైవింగ్ నేరం కాబట్టి ముందు ఒకరికి తీసుకెళ్ళి వచ్చి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను సార్ లేదని మా ఫ్రెండ్ కాడకన్నా ఫోన్ చేసి ఇంకో బైక్ మీ బైక్ మీద ఎవరు లేరు సార్ ఎవరు ఎవరిని ఒకరు నెక్కించుకోవాలి ముందు లేడీస్ అని అంటే అది నైట్ అనుకోండి సార్ అది లేడీస్ అయితే ముందు సేఫ్ జోన్ తీసుకెళ్ళాలి ముందు తీసుకెళ్ళిన తర్వాత అవకాశం వచ్చి మిమ్మల్ని సార్ ఓకే బానే ఉందండి ఆన్సర్ కానీ ఎవరు లిఫ్ట్ అడిగితే వాళ్ళకే ఇవ్వాలండి అవసరం లేని వాళ్ళని తీసుకెళ్ళదు మీరు ఏమండి బలవంతంగా తీసుకెళ్తారా మీరు నాకు అర్థం కదా ఎవరు అని అడిగితే ఎవరికి ఎవరికి అవసరం ఉందో వాళ్ళని ఎక్కించుకొని పోవాలండి నేను అడగలేదు లిఫ్ట్ అని సుధా గారు అడగలేదు రామ్మోహన్ గారు అడగలేదు మీరు మమ్మల్ని బలవంతంగా ఎక్కించుకొని పోవడం ఏంటి నైట్ టైం ఆమె కార్ వస్తుంది సపరేట్ గా సుధావాళ్ళ హస్బెండ్ కార్ వేసుకొని వస్తున్నారు పక్కనే రెండు నిమిషాల్లో ఇగో ఇదే వద్దంటున్నా అపరావు గారు చాలా ఆనందంగా నవ్వుకుంటున్నాం సార్ అవునా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి

ఆన్సర్ అగ్గిపుల్ల అనుకుంటాను మా అన్న ఎలా ఎలా అంటే ముందు స్టార్టింగ్ మనం తీగానే రెడ్ వస్తుంది ఆగుతున్నప్పుడు గ్రీన్ వస్తుంది సరే అడగలేదు అండి సూపర్ అండి వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు సరే చెప్పండి సార్ మా గారిని అడగలేదు అది కొంచెం నేను అడగలేదు రమ్మ చెప్పండి కాదండి అప్పారు అనమాట చెప్పండి 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 అంటే సార్ నేను మీరు స్టార్టింగ్ గా మాట చెప్పారండి మీరు బుర్ర బద్దలపోక మాకండి ఈ ఆన్సర్ కోసం అన కాబట్టి నేను అందుకే ఈ ఆన్సర్ కోసం ఆలోచించలేదు సార్ మీరు చెప్పే వరకు నేను వెయిట్ చేసి మీ నుండి అని విందనుకుంటున్నాను సార్ ఆన్సర్ డెఫినెట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు గారు సుధా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రామ్ మామ బాయ్ మామ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ యువర్ వెల్కమ్ యువర్ వెల్కమ్ అలాగే ముగ్గురు ముగ్గురు కట్ అయిపోయారు నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు ఓకే మీరు లైన్లో ఉండండి ఇంకెవరో లైన్లో ఉన్నట్టున్నారు హలో హలో నమస్తే సార్ ఎవరు మాట్లాడుతున్నారు మొబైల్ కాల్ మొబైల్ కాల్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ నేను వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను సార్ వైజాగ్ నుండి మాట్లాడుతున్నారా యూపీరమమి పేరు నా పేరు రాణి సార్ పెద్దవాళ్ళ టైర్ నుంచి మాట్లాడుతున్నాను వైజాగ్ ఆహా రాణి అవును సార్ ఎంత మంచి పేరు సార్ ముందుకుంటా మీకు నమస్తే మీ ఏరియాస్ అవర్లు నమస్తే వందనాలు నేను అడిగినట్లు చెప్పండి సార్ తప్పకుండా మీరు మీరు అడిగినట్టుగా చెప్తాను అడిగారు నన్ను ఓ మీరు అడిగినట్టుగా చెప్తున్నారా నాకు టెన్షన్ జీవితం ఓకే రాణిగారు పర్వాలేదు పర్వాలేదు నాకు అర్థమైంది మీ మీరు ఏమన్నారో నాకు అర్థమైందమ్మా రాణిగారు మీరు ఎక్కడుంటారు వైజాగ్లో అవునా మరి మేము మా మా బేబీ ఇద్దరం కలిసి వైజాగ్ వద్దాం అనుకుంటున్నాము కాదమ్మా వీరేంద్ర గారు వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళది ఉంటారు కానీ మీ సంగతి ఏంటి అమ్మా రావచ్చా మీ దగ్గరికి రావచ్చా అవునా ఏమేమి వంటలు చేస్తారు ఏం రావులేవమ్మా ఫోన్ పెడితే అయ్యో అది నేను నా బేబీ నేను వైజాగ్ వస్తాం అనగానే సడన్ గా ఫోన్ పెట్టేసింది ఈ విషయం మా బేబీ తెలిస్తే ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు నేను ఓకే యా నల్లిని గారు ఎలా ఉన్నారండి చాలా రోజులు మీతో మాట్లాడక నల్లి గారు అవునా నుండి నేను షో ఫాలో అవుతూ ఉంటాను సార్ రోజు నవ్వుకుంటా ఉంటాను మీ మాటలకి నాకు అసలు వింటూ ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా మీరు పెళ్లి కళ్ళి ఆ పుల మొక్కి ఇచ్చిందన్న చూడండి నేను మర్చిపోలేకపోతున్నాను అసలు మీరు చేతులు చూసుకుంటే ఇలా కింద తీసుకో తీసుకో ఆశగా పాప అమ్మ చక్క చే పుల్ల మొక్క వచ్చింది ఈ జోకు నా జన్మలో మర్చిపోలే ఆ పుల్ల నేను ఆ పుల్ల వస్తా గారు అదృష్టవంతురా చాలా అదృష్టవంతు ఇంటికి మీరు మీ బేబీని కూడా నవ్విస్తారా షోలో నేను ఇంటికి వెళ్ళాక సీరియస్ గా ఉంటారా ఆమె నవ్విస్తాను నవ్వదు నా ముందు నవ్వదు తర్వాత ఇక బోల్డ్ అంత గుర్తు చేసుకుని అవుతుందా ఉండండి ఒక్క నిమిషం గారు వచ్చేసారు రాణి గారు ఏమ్మా మీరు నేను నేను రానులే అమ్మా ఎందుకు పెట్టేశారు ఫోను అదే రాణి గారు నేను అదే మీరు వెజ్ నాన్ వెజ్ అన్నారు సడన్ గా ఫోన్ పెట్టేశారు నాకు అప్పటి నుంచి ఇక మనసు ఆగట్లేదు ఇంతకీ సిగ్నల్స్ పరగలేదు ఓకే నో ప్రాబ్లం అమ్మా చాలా సంతోషం తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేశారు మీరు యాప్ వస్తానమ్మా వాళ్ళు ఇక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నేను ప్లాన్ చేస్తాను అదే చెప్తానండి చెప్తాను ఎక్కువగా మా బేబీ అయితే ఎక్కువగా ఆమ్లెట్ తింటదండి ఆమ్లెట్ మంచిది సరే

నాకు అత్త మామ అమ్మ నా ఎవ్వరు లేరు సార్ నేను ఒక్కదాన్నే ఉంటాను సార్ నాకు ఒక బాబు ఉంటారు ఓకే 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 నో ప్రాబ్లం సంతోషం ఇంకా అన్ని కూడా మీ ఇప్పుడు మీకు తోడుగా మేము అమ్మా మీకు రేడియో ఉంటుంది మీకు తోడుగా చక్కగా మీరు సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ అమ్మా రెడీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మామా నేను కూడా చెప్తాను మామ మీ కూడా బలే బాలే సంతోషం అనిపిస్తుంది మమ్మ మీకు రోజు ఎన్ఆర్ఐ కాల్ చేసుకుంటా ఉంటే ఆ పాటలు అన్నీ చక్కగా వింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మామ అయితే నేను అందరినీ నవ్విస్తూ ఉంటాను మమ్మ రాత్రి వరకు ఎవరికి అందరికీ కాల్ చేస్తూ మీరు ఎప్పుడు ఒక్కసారి కూడా మెచ్చుకోరేంటి మామ నేను నైన్ తొమ్మిది నెలల నుంచి కాల్ చేస్తూ కదా నేను గుడ్ అని ఒక్కసారి కూడా అన్నరేంటి మామ మీరు అందరినీ పోగొడతారు నెలలు నెలలు మామ సరే అమ్మా సరే అమ్మా సరే నాకు ఇదే 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 తగ్గించుకుంటే మంచిది మహేష్ ఓ సారీ అండి సారీ ఎస్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడియర్ మామేజ్ అండ్ మామేజ్ ఇక మనం చక్కని విషయాలు మనం మాట్లాడుకోవాలి అమెరికాలోని కనెక్టికట్ కట్ దాన్ని మనం కోనేట్ గట్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు చాలా మంది కెనెటికెట్ కెనెక్టికట్ అమెరికాలోని కెనెక్టికట్ చెందినటువంటి పీటర్ ఆయన పీటర్కి ఏంటంటే అల్జిమర్స్ ఉందన్నమాట అల్జిమర్స్ డిసీజ్ ఏంటంటే మనకు అటల్ బిహారీ వాజ్పేయి ఉంటుంది కదా ఆయనకు కూడా అంటే అన్నీ మర్చిపోతుంటారు అనమాట ఫలితంగా తన పెళ్ళి సహా గతాన్నంతా కూడా మర్చిపోయినటువంటి అతడికి భార్య లీసా తమ వీడియోను చూపించింది అనమాట అయితే ఇవేవి తనకు గుర్తులేవు కానీ లీసా అంటే తనకు ఇప్పుడు ఇష్టమని పీటర్ చెప్పాడు దీంతో వాళ్ళిద్దరూ కూడా తమ కూతురు సాయంతో మరోసారి పెళ్లి చేసుకున్నారు అయితే పీటర్ రెండో పెళ్లిని కూడా మర్చి మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము సో ఇది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది అంటే అల్జిమర్స్ డిసీజ్ ఇట్లనే ఉంటుందండి ఇప్పుడు నాకు అరటిపళ్ళంటే చాలా ఇష్టం ఓకే అంటే మరీ కచ్చగా ఉంటే అసలు నాకు నచ్చదు కొంచెం పండు పండుగా ఉండి ఒక రకమైనటువంటి స్మెల్ ఉంటుంది అది తింటే చాలా ఇష్టం నాకు మళ్ళీ వాటి మీద డాట్స్ 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 ఉండాలట ఈ మధ్య ఈ ప్లేని తినట్లేదు దాని మీద కొంచెం డాట్స్ ఉంటే అప్పుడు తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కిలో అరటి పండ్లు మూడు వేల నాలుగు వందల రూపాయలు ఇంతకీ ఎక్కడ అనే విషయం మరి కాసేపట్లో తెలుసుకుందాం దానికంటే ముందుగా ఈరోజు నుండి నన్ను బాగా కలిచివేస్తున్నటువంటి ఒక విషయం బాధ పెడుతున్నటువంటి ఒక విషయం చాలా ఆనందాన్ని పంచుతున్నటువంటి ఒక విషయం గుండెల నిండా సంతోషమైనటువంటి ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలన్నా వద్దా చేసుకోవాలన్నా యా మనం ఎప్పుడో ఈ పురాణాల్లో వింటాము లేకుంటే కథల్లో మనం తెలుసుకుంటాము రామాయణ మహాభారతం అని చెప్పేసి అయితే ఈ బిడ్డను కాపాడడం కోసం పెద్దమ్మగా శివగామి సాహసం అది ఆ శివగామి సాహసం ఏదైతుందో అది బాహుబలికి ఒక సక్సెస్ లాంచింగ్ సీన్ అది ఇక మహాభారతం అనగానే మనకు ఏం గుర్తొస్తుందండి ముందుగా మనము మర్చిపోలేనటువంటి ఘట్టం ఏంటంటే సూర్యపుత్ర కర్ణుడి జననం అలాగే వరాల పుత్రుని ఒడిలోకి చేర్చుకొని ముద్దు ముచ్చట తీరకముందే గంగమ్మ ఒడిలోకి జార విడిచినటువంటి కొంతమ్మ ఇది ఈ మనోవేదన ఇది మనసుల్ని కదిలిస్తూ ఉంటుందన్నమాట అయితే ముక్కుపచ్చలారన్నటువంటి ఒక బిడ్డను గుడ్డలో చుట్టి పెట్టెలో పడుకోబెట్టి ప్రేమను పానువుగా మలిచి పువ్వులు జల్లి వదలలేక వదలలేక బిడ్డను వదులుకున్నటువంటి ఆ అమ్మ గుండె బాధ ఎంత వర్ణించినా తరం కాదండి అలాలే అమ్మఒడిగా సాగినటువంటి బిడ్డడు మరో రాధమ్మఒడికి రాధేయుడయ్యాడు నిజంగా ఇది పురాణం ఇదే నిజంగా జరిగితే అది అద్భుతం కల కాదు నిజమైన యథార్థ దృశ్యాలు అది చూస్తే మనకు అర్థమైపోతుంది అవును ఇది నిజంగా అద్భుతం ఏ తల్లి కన్నబిడ్డో ఏమో కానీ ఇంకా నెల కూడా నిండ నిండనటువంటి ఒక చిన్న తల్లి గంగానది గంగానదిలో ఒక చెక్కపెట్టెలో దొరికిందనమాట ఎంత బాధకరమైనటువంటి విషయం ఇది కర్ణుడిని కుంతి గంగలో వదిలేసినటువంటి పురాణ గాథకు తెరరూప దృశ్యం నాకు ఈరోజు కళ్ళ ముందు కనిపించిందండి మరి ఈ బిడ్డను గంగమ్మ ఒడిలోకి చేర్చినటువంటి ఆ అమ్మ ఎవరు ఆ అమ్మ గాథ ఏంటి అసలు చెక్క పెట్టెను అందంగా తీర్చిదిద్ది బిడ్డను ఒళ్ళు కదలకుండా ఎర్రని వస్త్రాన్ని పానువుగా మలిచి బుగ్గన దిష్టిచుక్కను పెట్టి మెల్లో కాళ్లకు చేతులకు తాయెత్తులు కట్టి ఆ పెట్టెలో ఒక దుర్గమ్మ ఫోటోను పెట్టి బిడ్డకు గంగాని ఒక పేరు పెట్టేసి జన్మకుండలని పక్కన కూడా రాసిపెట్టేసి ఎప్పుడు పుట్టింది ఏంది ఏ నక్షత్రంలో పుట్టింది బిడ్డ అని గంగానదిలో వదిలేశారు అలా వదిలేసినటువంటి ఆ బిడ్డ అలా 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 అలలపై తేలుతూ 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 మొత్తానికైతే వేరే ఒక అమ్మకు దొరికిందన్నమాట మరి నిజంగా ఇది అమ్మ చేసినటువంటి పన లేకుంటే ఇంకెవరైనా చేశారా ఆడపిల్ల అనే వివక్ష లేకుంటే మూఢనమ్మకాల కోణం ఉందా ఇలా ఎన్నెన్నో చర్చలు అక్కడ జరుగుతూ ఉన్నాయి సో బంగారు తల్లిని మోసుకొచ్చినటువంటి ఆ పెట్టెలో ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ఫోటో కూడా ఉందన్నమాట ఆదిపరాశక్తి అమ్మగా రక్షణ కవచమై ఆ బిడ్డను ఒడికి చేర్చిందనమాట అథిరథుడికి కర్ణుడు దొరికినట్టుగా ఇదిగో ఆ అభినవ అథిరథుడి చిన్నారి గంగను చేరదీశాడు చౌదరి అయిన ఒక ఆయన పెట్టెలో బిడ్డను తొలిసారిగా చూసింది అతనే గంగమ్మను వరంగా ఇచ్చిన గంగమ్మ నాకు వరంగా ఇచ్చినటువంటి బిడ్డ అంటూ చిన్నారిని గుండెలకు అత్తుకొని ఇంటికి తీసుకెళ్లిపోయాడు బుల్లిపెట్టెలో బంగారు తల్లిని చూసినటువంటి క్షణాన అసలు ఇది కలన నిజమా ఏంది మాయా అనే ఒక ఒక రకమైనటువంటి ఒక ఉద్విగ్న ఉద్ ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది అన్నమాట పురాణాన్ని కళ్ళకు కట్టినటువంటి ఈ దృశ్యం దేశమంతటా సంచలనం రేపింది కర్ణుడిని చేర్చినప్పుడు అథిరథుడు ఎంత ఆనందపడ్డాడో ఆ సందర్భాన్ని అభినవ అథిరథుడు ఆనందం కళ్ళగట్టిందన్నమాట సీతమ్మ దొరికినప్పుడు జనకుడు ఎంత సంతోషించాడో చిన్నారి గంగ దొరికింది అని తెలియగానే మన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అంత సమరపడ్డారనమాట ఇక చిన్నారి గంగ ఇకపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మానస పుత్రిక అవుతుంది అని చెప్పేసి చెప్పాడనమాట అయితే ఇంతకు ఎవరు ఒక 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 పెద్ద మనసు చాటుకున్నటువంటి ఈ పేదవారి వరాల పుత్రిక ఎవరు ఈ చిన్నారిని నదిలో ఎవరు జార తెర వెనక అసలు ఏం జరుగుతుంది ఎవ్వరికీ మనకు తెలియదు కానీ ఉత్తరప్రదేశ్లోని హాజీపూర్ జిల్లాలోని ఘాజీపూర్ అనే ఒక ప్లేస్లో అలల కలలు కలిసిమెలిసి ఎగిసినట్టుగా పవిత్ర గంగానది సవ్వడి పొద్దున్నే గంగమ్మకు పూజించేందుకు ఎప్పట్లానే ఘాట్కు చేరుకున్నారు లల్లు చౌదరి అని ఒక ఆయన అప్పుడే ఒక అద్భుతం చిన్నారి ఏడుస్తున్నట్టుగా ఒక శబ్దం ఆ పెట్టెలో నుంచి వెళ్ళి అటువైపు వెళ్ళి చూస్తే అలలపై ఒక చెక్క పెట్టే దాన్ని మెల్లగా ఒడుపుగా ఒడ్డుకు చేర్చి తెరిసి చూస్తే అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఫోటో పెట్టెలో ముద్దులొలికే బంగారు తల్లి అంతా ఆశ్చర్యపోయారు అద్భుతమంటూ ఫోటోలు సెల్ఫీలు తీశారు ఘాట్లో ఉన్నటువంటి ఆ భక్తజనులంతా లల్లు చౌదరి ఇంటి చుట్టూ చేరారనమాట చిన్నారిని అక్కున చేర్చుకున్నటువంటి లల్లు లల్లు చౌదరి గంగమ్మ వరప్రసాదం అంటూ ఇంటికి తీసుకెళ్లాడు చక్కగా బిడ్డకు స్నానం చేయించి పాలు బట్టి ఫోటోలు దించి ఆయన ప్రేమను జాటుకున్నారనమాట ఇక పాప దొరికిందనే విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు బిడ్డను తామే పెంచి పెద్ద చేస్తామో అని చెప్పేసి దిల్సే చెప్పారు లల్లు చౌదరి అతని సోదరి అయితే ఈ విషయం అటు ఇటు అంతా కూడా తెలిసిపోయింది కర్ణుడి తరహాలోనే గంగమౌడిలో దొరికినటువంటి చిన్నారి గంగ ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది గాజీపూర్ పోలీసులు చిన్నారి గంగను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ చిన్నారి గంగ వ్యవహారం అంతా నేనే చూసుకుంటాను నా మానస పుత్రిక ఆ బిడ్డ ఇక ఆ బిడ్డకి ఏం లేదు నేనే చూసుకుంటాను అని చెప్పేసి బాల వికాస్ కేంద్రంలో చిన్నారి ఆలన పాలన కొనసాగుతుంది అని చెప్పి చెప్పారనమాట అయితే లల్లు చౌదరి కుటుంబానికి వరాలు గుప్పించారు ఎంత మంచి పని పనిచేసినవా పెట్టెలో గంగానదిలో కొట్టుకొని పోతున్నటువంటి ఆ పెట్టెను తెరిచి చూస్తే ఏడుస్తున్నటువంటి పాప శబ్దం వినిపించింది చూస్తే అమ్మవారి ఫోటో దొరికింది బిడ్డకు జిష్టి కలగకుండా అన్ని జిష్టి చుక్కలు కట్టారు కాళ్లకు గజ్జలు కట్టారు ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టారు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా అన్నీ కూడా రాసి పెట్టారు సో ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి పాప పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నా అని చెప్పేసి యోగి ఆయన సీఎం యోగి గారు మనకు స్పష్టం చేశారనమాట అయితే నిజంగా ఇది ఆదిపరాశక్తి దుర్గమ్మ రక్షణ కవచమో లేక గంగమ్మ చల్లని మనసో లేకుంటే ఆ కన్నతల్లి ఏ విధంగా ప్రార్థించి అమ్మాయిని నా బిడ్డను ఎవరో ఒకరు నేను నా బిడ్డను చాదలేకపోతున్నాను నా బిడ్డ నాకు బరువు అయిపోయింది నా బిడ్డ ఎక్కడున్నా మంచిగుండాలి అని చాలా భద్రంగా ఆ ఆ పెట్టెలో పెట్టినటువంటి అమ్మ ప్రార్థనలు ఫలించాయో ఏమో తెలియదు కానీ కారణం ఏదైనా కూడా చిన్నారి గంగ భవిత క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది చేరాల్సినటువంటి దరికి చేరింది ముద్దులొలికే బంగారు తల్లి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని వైద్యులు నిర్ధారించారు రామాయణ మహాభారతంలోని ఘట్టాలను కళ్ళ ముందుకు తెచ్చినటువంటి దృశ్యం మనకు కనబడుతూ ఉందన్నమాట జనరల్గా పొలం దున్నుతుంటే జనకుడికి సీతాదేవి ఇలా పెట్టెలోనే దొరికింది అలాగే కర్ణుడికి కుంతి కథ కూడా మనందరికి తెలిసిందే ఈ రెండు సంఘటనల దృశ్య రూపం ఇలా ఆ అమ్మాయి పేరు కూడా గంగా అని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టడం జరిగిందనమాట సో ఏది ఏదైనా కూడా మరి ఇది అమ్మ చేసినటువంటి పన ఎవరు చేశారు ఘాజీబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు ఇలా ఎవరైనా ఉంటారా అని వాళ్ళు చేస్తూ ఉన్నారు మొత్తానికైతే అందరు కూడా ఇప్పుడు అమ్మాయి చాలా చక్కగా యావత్ దేశం అంతటా కూడా ఒక లిటిస్ట్ లిటిల్ స్టార్గా కేర్ తెచ్చు ఒక క్రేజ్ తెచ్చుకుందనమాట బిడ్డను వది వదిలించుకున్న వాళ్లకు కన్నతల్లికి ఇవన్నీ కూడా డెఫినెట్గా తెలిసే ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్లకు తెలిసే ఉంటాయి సో అందరు కూడా ఇప్పుడు అదే ప్రార్థిస్తూ ఉన్నారు జనరల్గా ఇటువంటి సిచ్యుయేషన్స్ మనం మనం చూస్తే నిజంగా ఎవరికైనా కూడా చాలా అంటే చాలా బాధిస్తూ ఉంటుందండి కానీ గంగలో గంగా నదిలో కొట్టుకొచ్చినటువంటి ఒక చిన్న పాప ఇలా ఆ చౌదరి గారికి దొరకడం అయితే యాక్చువల్గా బిడ్డను వదిలించుకున్న వాళ్లకు కన్నతల్లికి ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి మరి ఇప్పటికైనా అవన్నీ పక్కన పెట్టేసి నా బిడ్డ ఎక్కడ పోయింది ఏంది అని చెప్పేసి వస్తుందా ఆ చిన్నారి గంగున గంగను అక్కన హక్కున చేర్చుకుంటుందా వాళ్ళమ్మ అలాగే బిడ్డను చల్లగా ఒడిలోకి చేర్చాలని చెప్పేసి దుర్గమ్మను అలాగే గంగమ్మను ఆ తల్లి ఎన్ని మొక్కులు మొక్కుకుందో ఆ నీళ్ళల్లో వేసేటప్పుడు ఏది ఏమైనా కూడా లేగదూడల కోసం పరవశించే గోమాతల చిన్నారి గంగ కోసం కన్నతల్లి తెరపైకి వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం సో ఇప్పుడు మాత్రం ముద్దులొలికే ఈ చిన్నారి గంగ సేఫ్ హ్యాండ్స్లో సేద తీరుతుంది రాముడు నడిచినటువంటి అయోధ్య నేలపై ఈ చిన్నారి సీతమ్మను అభినవ జనకుడిలా తన మానస పుత్రికగా ప్రకటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సో ఇది వినడానికే చాలా బాధేసింది మొత్తానికైతే ఆ పెట్టెలో పెట్టినటువంటి ఆ చిన్నారి పాపను మొత్తానికైతే లాలూ చౌదరి అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకున్నాడు అక్కడ నుండి ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన పరి ఆయన పర్యవేక్షణలో ఉంది అమ్మాయి అయితే సేఫ్ కానీ ఇటువంటివి ఇలా చేయడం మాత్రం చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే ఆ లాలూ చౌదరి గారు చూశారు కాబట్టి ఆ అమ్మాయి దొరికింది చూడకుంటే ఎక్కడ కొట్టుకొని పోయేది ఈ అలల తాకిడికి మునిగిపోయేది చిన్న పాప మనకు అంటే ఇక మనం తప్పుగా మాట్లాడద్దు చిన్నపిల్లల గురించి సో మొత్తాకైతే ఇటు ఇటువంటి మనం చేయకూడదండి బట్ ఏదేమైనా కూడా ఇప్పుడు ఆ లిటిల్ స్టార్ సో గంగా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గంగ నాకు ఇచ్చిన నేను కూడా పెంచుకోవడానికి రెడీ అండి అందుకంటే బంగారు తల్లు ఎక్కడుంటారండి ఈ ప్రపంచంలో అలాగే రేపటి తెల్లారందో ఈ మావాని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చెప్పినటువంటి క్వశ్చన్కి మాత్రం ఆలోచిస్తూనే ఉండండి స్టాచ్యూ